थैंक यू अंदर नमस्कार अंदर नमस्कार मेन तो ना पुटन रोज सदर्भंग मन जून पद जगह सदर्भंग मेन तो आशीस अंदजे एंतूरत मे उत्साह चूस्टे सर अभिमा की अभिमान वेगटे अभी एट प्रभाल की लून का लेकिन प्रलोभाल लेकिन अम्मड़पये का अट्ठावे अभिमान भावसरा जन्मांतर सवृता अटर अटे पूर्व जन्म वासन तो अड़ना परचाल तो यह जन्म को इधर मन तिरी पंदु का इन लक्षल मंद मंद अभिमाल पंदी निजा पूर्वजन सुकृत भावना अंदर यह जन्मदिन शुभाकांक्ष अंदर की धन्यवाद मनस्फूर्ति हेलो मोहन गार थैंक यू वेरी मच थैंक यू वर्ष रात्रिपूट वेहिकल भविष्य అక్కడ వాళ్ళు అంత అదిరిపోయేటట్టు బ్రహ్మాండంగా చాలా బాగా చేశారు. అంటే నా ప్రతి విజిట్ కూడా మై ఎవ్రీ విజిట్ టు స్టేట్స్ హాస్ బీన్ ఎ వెరీ మెమొరబుల్ విజిట్. అది మన గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ సందర్భంగా కానివ్వండి, లేకపోతే వేరే నాట్స్ కానివ్వండి, అంతకుముందు ఒకసారి దానానికి రెండు సార్లు అటెండ్ అయ్యాను. ఇట్లా ఎప్పుడొచ్చినా కూడా ఎంత బ్రహ్మరథం బట్టి మీరందరూ ఒక కని విని ఎరుగని రీతిలో వాళ్ళందరూ అబ్బురు పడేలా ముక్కను వేలేసుకునేలా నేను చాలా అద్భుతంగా చేశాను. అన్ఫర్గెటబుల్ అన్ఫర్గెటబుల్ అన్మన్ వెరీ మెమొరబుల్ హిందూపూర్ శాసన సభ్యుడిగా హిందూపూర్ నేనే చూసాను ఎంత ప్రమాణమైన అభివృద్ధి చేశారు మీరు. అనేక మంది కూడా మన క్యాన్సర్ హాస్పిటల్ కి అక్కడ రావడం, అక్కడ క్యాన్సర్ కూడా చూడటం, ఆ క్యాన్సర్ హాస్పిటల్ కూడా దేశం అగ్రశ్రేణి హాస్పిటల్ మీరు చేయటం, ఇదంతా కూడా మా అందరికి కూడా ఎప్పుడు కూడా అంతా స్ఫూర్తి వస్తుంది. మీరు అలానే ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి ఆనందంగా. థ్యాంక్ యూ మీ అందరి ఆశీస్సులు, మీ యొక్క దీవెనలే నాకు శ్రీరామ రక్ష. నాకు ఏదైనా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క అండదండలే నాకు శ్రీరామ రక్ష. నేను చెప్పాను ఈ అభిమాను అనేది వెలగటలేనిది, లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లోను కానిదని. సో భావసురాణి జన్మాంతర సౌరదాన్ని మీకు చెప్పే కదా,
మరి పోయిన జన్మలో మరి చెప్పిన పూర్వజన్మ సుకృతం ఇంతమందితో ఈ అనుబంధం కుదరడం అనేది ఇలా పరిచయం సత్స పరిచయాలు ఉంటాయి, పరిచయాలు వేరు, కానీ ఆ పరిచయాలు రకరకాల పరిచయాలు ఉంటాయి. బట్ ఇది మన నాన్నగారు మరి మనకిచ్చిన వారసత్వం, అది ఆయన చేసిన పాత్రలు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆయన అభిమానులు చూసుకునే విధానం అయితేనేమి, లేకపోతే తర్వాత పార్టీ పెట్టి పార్టీలో వాళ్ళని భాగస్వాములు చేయడం ఏంటి యువతని. అలా రామారావు గారు ఇస్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ లెజెండ్ ఫర్ ఎవర్ అండ్ లివింగ్ లెజెండ్. శారీరకంగా ఆయన లేకపోయినా ఆయన ఎల్లప్పుడూ బతికి ఉంటాడు. తెలుగు జాతి ఉన్నంత వరకు, ఆ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ఆ చంద్ర అర్కము ఆయన బతికే ఉంటాడు ఆయన. సో ఆయనే మనకి ఇన్స్పిరేషన్. ఓకే, ఇదేదో మాట్లాడాలా, ఇదేదో ఒక టీ విత్ కాఫీ విత్ కరణ్ జోహార్ లాగా ఉంది ఇప్పుడు. టీ విత్ బాలకృష్ణ పగలు కాబట్టి టీ విత్ బాలకృష్ణ. ఏముంది, పొద్దున్న లేచావు? పొద్దున్న రెండున్నర లేచేసి ఎక్సర్సైజ్లు మా పూజలు ఇవన్నీ మామూలే, అందరు తెలిసినవే. బాల కృష్ణ అన్న లైఫ్ అనేది ఒక ఓపెన్ బుక్, సో ఎవ్రీవన్ నోస్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ మైన్, ఎవ్రీ టైమింగ్ ఆఫ్ మైన్, అండ్ అబౌట్ మై డెడికేషన్ టువర్డ్స్ మై వర్క్. నా పని అంటే అది నాన్నగారి నుంచే, అది అన్ని అన్ని కూడా ఏం చేసినా కూడా అన్ని నాన్నగారి నుంచే. ఎందుకంటే ఒక గురువు పాఠాలు ఉపదేశిస్తాడు కానీ అది అభ్యసించే శరీరాన్ని మాత్రం తండ్రి ఇస్తాడు. సో అటువంటిది మరి ఆ శరీరాన్ని అనే నా గాయత్ర పరమంత నమాతు పరిదేవత నాహరే పరతాత నామతాత్ పారకం పాతకం పరం అని తల్లి పార్థ ఉంటుంది. యస్మాత్ పార్థివ దేహ ప్రాతురూపం భగత గురుణ సంతుల మాంసీ సహస్రం సస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రి అంటాం. అంటే ఆ రక్త మాంసాలని అటువంటి ఒక మనకి శరీరాన్ని ఇచ్చిన తండ్రి మరి ఆయన అడుగు జాడల్లోనే నడుస్తూ, అందుకని ఎప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం ఎన్నటే నందమూరి తారక రామారావు కాదు, ఎన్నటే నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టి అంటే తారమండలం తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ ధనుందర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. సో అటువంటి ఆయన రక్త మాంసాలు పంచుకు పుట్టినందుకు మరి బాగా అటు సినిమాల్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అటు మా హిందూపు నియోజకవర్గము అభివృద్ధి విషయంలోనే తెలియని ప్రతి దాంట్లో అన్నింటిలో కూడా ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన మీరు కూడా ఏం తక్కువ కాదు. సుదూర సాగర తీరాల నాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికను వెలిగించి మాతృభూమికి కీర్తి ప్రతిష్ఠలు పెడుతున్న మీరంతా ఉన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ మీ శమిషి ప్రభావంతో, సాంకేతిక పరిజ్ఞానంతో, వైద్య శాస్త్ర నైపుణ్యంతో, వివిధ విషయాల పరిజ్ఞానంతో ఉన్నత పదవులను అనుగ్రహించి భగవంతుడి అనుగ్రహం వల్ల లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు తల్లి గర్భశుద్ధి ముక్త ఫలాలు మీరు. మీ యొక్క కర్తవ్య దీక్ష, కార్యదక్షత, నీతి నిజాయితీ, సంస్కారం, సహృదయత అక్కడ ప్రజలలో ప్రేమానురాగపూరితమైన గౌరవ స్థానాలను ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. మీతో పాటు మాతృభూమికి కూడా వన్నె తెచ్చాయి సమధికంగా. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆడలేనా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా ఒకడరా నీ తల్లి భూమి భారతిని, నిలబరా నీ జాతిని ఎందుకు గౌరవం. అలాగే జనని జన్మ భూమి శా స్వర్గాదపి గరియసి అన్నారు. పరవర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమున్నతిని. అంటే ఎవరెక్కడున్నా కూడా ముందుగా ఎవరైతే వాళ్ళు తమ పుట్టిన కుటుంబానికి, వాళ్ళు పుట్టిన ఊరికి, వాళ్ళు పుట్టిన రాష్ట్రానికి, వాళ్ళు పుట్టిన జాతికి, వాళ్ళు పుట్టిన దేశానికి, అలాగే ప్రపంచానికి కూడా ఎవరైతే పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు పెట్టి పెడతారో అటువంటి వాళ్ళ యొక్క జన్మకి అర్థం పరమార్థం ఒక పరిపూర్ణత, ఒక పరిపక్వత అని ఆ శ్లోకం అర్థం. మరి అటువంటిది మీరంతా కూడా ఎక్కడెక్కడున్నా కూడా వృత్తి పరంగా వృత్తి కడుపు చేత పట్టుకుని మీరందరూ ఇక్కడే కాదు, అమెరికానే కాదు, మన నేను ఆస్ట్రేలియాలో మన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నిన్న
కువైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అక్కడ కువైట్ లో దాంట్లో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారు, మీ మిగతా దేశ వాళ్ళందరూ కూడా, దేశంలో ఉన్న మన వాళ్ళందరూ కూడా, ప్రవాస తెలుగు జాతి వాళ్ళంతా కూడా. సో ఎంతో గర్వపడుతుంది ఇవాళ మన కన్న తల్లి, ఇలా మీరంతా కూడా ఎక్కడున్నా కూడా అక్కడి వాళ్ళు మనం నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను గుర్తురాట్లేదు ఎప్పుడు, కానీ నాకు నా లెక్కల్లో వీక్ కొంచెం నా మీకే తెలుసు నేను ఎన్ని సినిమా లైక్ చేశాను, లేకపోతే నా ప్రతి సినిమా ఒక రికార్డులు అన్ని కూడా నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే రికార్డులు లెక్కేట్టు కూడా బాబు నా వయసు పెరిగిపోతుంది, ఏ దాంట్లో కూర్చుంటాను నాకు. ఎందుకంటే ఇప్పుడు 61 సంవత్సరాలు మన అన్నాను ఏదో కట్నం విషయంలో 50-15 కన్ఫ్యూజన్, లేదా ఇంగ్లీష్ లో మాట్లాడే ఇప్పుడు అంతా స్టైల్ కదా, ఇక్కడ కూడా అనుకరించడం, మీరు అనుకరించరు, మేము అనుకరిస్తాం ఇక్కడ. 50 అంటాడు డౌరీ, 8-15 అంటాడు, అయిపోయింది పెళ్లిపేటప్పుడు అప్పుడు మొదలవుతుంది తంతు. 50 లక్షలు అంటే నువ్వు 15 ఇచ్చావు ఏంటంటే మీరు 15 అన్నారు కదా అంట, కాదు నేను 50 అన్నానని. అలాగే ఇదివరకు ఏమన్నానని, నా 60 కాబట్టి స్వీట్ 16 అన్నాను, ఇప్పుడు ఏకంగా 61 కాబట్టి అది అక్కర్లా. ఆ కట్నాల పరిస్థితి ఎందుకంటే డైరెక్ట్ గా 61 కాబట్టి దాన్ని తిరిగేస్తే 16 వచ్చింది చెప్పుడు కరెక్ట్ గా. వయసుతో పనే ఉంది, నంబర్తో కాదు పని, మనకున్న ఆలోచనలు, మనకున్న పట్టుదల, మనకుంచిన ఉన్న క్రమశిక్షణ. మా నాన్నగారు ఆయన ఆయన మరి ఆనాడు ఒక మనిషి మహోన్నత శిఖరాలకు ఎదగాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే, మహోన్నత విజయాలు సాధించాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పొందాలి, అది మెయిన్. సో లెక్క వయసు ఎంత అని లెక్క కాదు. మరి మా నాన్నగారు మాటలతో చెప్పడమే కాకుండా అంటే ఆయన ఎందుకు మనకి నాకు స్ఫూర్తి ప్రదాదాయక, మన అందరికీ స్ఫూర్తి ప్రదాదాయక అంటే మరి ఆయన చెప్పడమే కాకుండా ఆయన వాటిని ఆచరించారు. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా తలవంచక చెదరక బెదరక తలవంచక ముందు సాగిన ధీరదాతుడు, తెలుగు వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసిన తెలుగు వీరుడు, అలాగే తెలుగు ఆత్మాభిమానాన్ని కాపాడిన తెలుగు వీరుడు నందమూరి తారకరామారావు. ఇవాళ మరి సరే పుట్టినరోజు, ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ మనం ఎవడైతే పోయాక కూడా శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారో, శాశ్వతంగా తన గురించి మాట్లాడుకుంటారో, సో వాళ్ళే నిజమైన మహానుభావులు. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా ప్రయత్నం కాదు, నాకు అన్నిటినీ నమ్ముతా నేను, అంటే అటు నా కృషి, నా పట్టుదల, నా కర్మశిక్షణ, దాంతోపాటు రోజు నా పూజలు అయితేనేమి. అలాగే ఇక మెయిన్గా ఒక్కొత్తతనం, ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు కూడా ముందాలోచనతో ఉండేవారు ఆయన, ఇప్పుడు ఆయన అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అప్పుడు అదేది మనం నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే దివిసీమ కోసం అయితేనేమి, రాయలసీమ క్షామ నివారణ కోసం ఆయన జోలు పట్టి ఒక ప్రాంతం వాళ్ళు దాని గురైతే ఇంకో వేరే ప్రాంతాలన్నింటినీ పర్యటించి ఆయన నిధులు సమకూర్చడం జరిగింది. అంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణ మనం విడిపోయినా కూడా, అంటే ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అన్ని నినదించిన మహానుభావుడు నందమూరి తారకరామారావు. అందుకే ఆయన ఎప్పుడు మహానుభావుడు కోపకు చెందుతారు, కొంతమంది ఉంటారు మహానుభావుడు కోపకు చెందిన వాళ్ళు, అంటే స్వతంత్ర భారత పోరాటంలో ఉన్నాడు మరి నేతాజీ గారు, ఆయన పోరాడాడు, అలాగే అహింసావాదంతో మనకు స్వరాజ్యాన్ని సాధించి పెట్టాడు గాంధీజీ గారు, పూజ బాబుజీ గారు జాతి పిత, అలాగే తెల్లవాడి గుండుకు గుండెని ఎదిరించాడు చూపించాడు టంగుటూరి, అలాగే మన తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి అయ్యాడు అమరజీవి ప్రకాశం పొట్టి ప్రకాశం పంతులు గారు. అలా ఒక కొందరున్నారు, ఒక రామానుజాచార్యులు కావచ్చు, వాడు కేవలం ఇదే కాదు భక్తే కాదు, ఒక వాళ్ళు ఎంత ఉద్యమకారులు, జనాల్లో వాళ్ళదైన శైలిలో వాళ్ళలో ఒక స్ఫూర్తిని దారిని చూపించి వాళ్ళకు స్ఫూర్తి ప్రదాయకంగా ఉంటూ ఇవన్నీ సాధించగలిగారు. ఆ మహానుభావుల కోపకు చెందిన వాడు నందమూరి తారక రామారావు గారు. సో ఇక సినిమాలు నా అదృష్టం ఆ కళామ తల్లి చల్లని చూపు, నాన్నగారి ఒక
శుశ్రూషత. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే నా 14 ఏట నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. అడుగు బహుశా తాతమ్మ గల సినిమా నేను అనుకోండి, నా అక్క పుట్టాక అంటే దగ్గుబాటి పురంధరేశ్వరి, ఆయన ఫ్యామిలీ ప్లానింగ్ అదే తాతమ్మ గల సినిమా కదా, ఫ్యామిలీ ప్లానింగ్కి వెళదాం అనుకున్నారు, చేయించుకుందాం అనుకున్నారు. సరే అప్పుడు మా నాయన మా నాన్నగారు కూడా దానికి విరుద్ధం, నో మా తాతగారు మా నాయనమ్మ గారు అంటే నథింగ్ అన్నారు. ఆ తర్వాత నేను పుట్టాను. పుట్టడం ఖాయం, ఎక్కడ పుట్టుండే వాళ్ళు తెలియదు నాకు. ఇవాళ ఈ యొక్క మీ యొక్క ఆదరాభిమానాల వల్ల ఇంతే వటుడు ఇంతే అన్నట్టు ఈరోజు ఈ స్థాయికి చేరడానికి రాజు ఎక్కే పలికిని మోసే పోయిలు కాదు, అలాగే రాజు ఎక్కే పలికి కాదు దాన్ని మోసే పోయిలు. అలాగే ఈరోజు రాజకీయంగా కానివ్వండి, సినిమాలుగా సినిమాల్లో నేను విభిన్న పాత్రలు అటు సాంఘిక పాత్రలు కానివ్వండి, లేకపోతే పౌరాణికాలు కానివ్వండి, జానపదం కానివ్వండి, ఫ్యాంటసీ సినిమాలు కానివ్వండి, ఇటువంటి ఎన్ని నా మీద నమ్మకంతో నా నిర్మాతలు ఆ నమ్మకం ఎక్కడుంచి వచ్చింది, మరి నాయనకల ఒక వారసత్వం ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు, అందరు ఏదో అంటుంటారు ఇండస్ట్రీలో, నేను ఎప్పుడు వింటుంటాను గాడ్ ఫాదర్ లేదు మాకు, ఆయనలాగా గాడ్ ఫాదర్ లేదు, ఏం గాడ్ ఫాదర్ ఇది, గాడ్ ఫాదర్లు కాదు. ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన ఎప్పుడు నన్ను ఒక సినిమా ఇవ్వడానికైనా రికమెండ్ చేయడం కానీ, లేకపోతే నేను చేసిన సినిమా చూడడం కానీ, ఏదో ఒకరు అలా చూసుకుంటారు అలా కూర తప్పితే, ఆయన ఎప్పుడు నా సినిమా చూడలేదు, నాకు ఎటువంటి సూచనలు కూడా ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గరే ఆయన డైరెక్షన్లోనే నేను ఈ యొక్క యాక్టింగ్కి పదులు పెట్టడం జరిగింది, యాక్టింగ్ అభ్యసించడం జరిగింది. చెప్పాను కదా ఇందాక గురువు పాఠాలను ఉపదేశిస్తాడు, తండ్రి ఏమో ఆ పాఠాలను అభ్యసించడానికి ఒక శరీరాన్ని ఇస్తాడు. సో ఇవాళ ఆ ఇంట్రెస్ట్తో మన తెలుగు భాష నేను ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు ఉంటే నా రక్తం ఉప్పుకుతుందని, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు ఉంటే నా తనువు పులకరిస్తుంది. నాకు తెలిసింది ప్రపంచంలో అంతే, ఏదో ఇది గట్టయింది మీరు చూడాలి. మీరు నాకు కనపడలేదు సార్, నేను కనపడుతున్నా, నేను కనపడుతున్నాను మీకు. ఓకే ఓకే. సో ఇవాళ ఏం చేసినా కూడా నేను ఆయనే స్ఫూర్తి ప్రదాత, మరి ముందు చూపు గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ముందు చూపుతో ముందుకు పయనిస్తూ, ఎందుకంటే ఏదో అన్న గోల్స్ టార్గెట్స్ ప్రతివాడు పెట్టుకోవాలి, నిన్ననే కాదు ఏదో ఒకటి ముందు మనం పెట్టుకోవాలి. పెట్టుకుని ముందుకు పయనిస్తే తప్పకుండా వాటిని రీచ్ అవ్వడం అనేది సుసాధ్యం, అసాధ్యం కానిదంటూ ఏది లేదు. ఋషులు ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటే ఆయన సినిమాలు పలికిన ప్రతి పలుకు, ఆయన సినిమాలో సందేశాత్మకమైన చిత్రాలు కానివ్వండి, లేకపోతే సందేశాత్మక పాటలు కానివ్వండి, సందేశాత్మక పాటలు కానివ్వండి, అన్ని కూడా ఆయన జీవితంలో అవన్నీ ఆయన చేసి చూపించారు. ఆయన ఎందుకు మీరు కనపడలేదు? నేను మీకు కనపడుతున్నానా? ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. సో అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, మరి క్యాన్సర్ హాస్పిటల్ ఎన్నోసార్లు నేను అమెరికాకి రావడం జరిగింది, ఎన్నో ఊళ్ళు తిరగడం జరిగింది. అందరు కూడా బ్రహ్మాండమైన అంటే నేను వచ్చానని కాదు, నేను వచ్చానంటే వచ్చి ఊరికే సదా చూసి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు కూడా. అలా కాకుండా క్యాన్సర్ ఆసుపత్రి అందిస్తున్న సేవలు గుర్తించి మీరంతా కూడా, వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్ ఎవరున్నారంటే నా 4 స్తంభాలు ఎవరెవరంటే, ఒకటి మా అడ్మినిస్ట్రేషను, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, డాక్టర్ ఒకళ్ళేమో మా డాక్టర్స్ అండ్ కన్సల్టెంట్స్, థర్డ్ వచ్చి మెడికల్ అండ్ పారామెడికల్ అంటే నాన్ మెడికల్ అండ్ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు, 4వ స్తంభం ఎవరంటే అంతంత మీరు. మీరందరూ ఒక సహ సహకారాలు మేము అందిస్తున్న సేవల్ని గుర్తించి ఎప్పుడు మేము ఫండ్ రేసర్స్కి వచ్చినా కూడా అద్భుతంగా అక్కడ కూడా ఏకం ఉంది ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను, వాళ్ళు కూడా అందరినీ మాకు వేదిక మీద తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా, మరి వాళ్ళ సంతాపం కూడా తెలియజేసుకోవాలి మనం. మన ఇక్కడ శ్రీమతి తులసి రాఘవ తులసి పోలవరపు గారు, ఆవిడ మన మధ్య లేరు, శివక్యం అయ్యారు. సో ఆవిడ లేకపోవడం అనేది
ఆసుపత్రికి ఒక తీరం లోటు. ఎందుకంటే మనిషి అటువంటి మనిషి, ఇంకొక మనిషి వస్తాడు, ఎవరో ఒకళ్ళు వస్తారు, భర్తీ అవుతారు డెఫినెట్ గా. కానీ ఏదైనా ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకుని నడుచుకోవాల్సింది. అండ్ ఐరన్ లేడీ, ఇప్పుడు మన మీ ఎవరు మన మన యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు, ఆవిడ హ్యారీ సార్, కమలా హ్యారీస్, కమలా హ్యారీ అంతేనా, హ్యారీస్ ఎప్పుడో చెప్పా నేను, ఇప్పుడు కాదు, బ్రహ్మం గారు చెప్పినట్టు, నాస్ట్రాడమస్ చెప్పినట్టు తప్పకుండా అమెరికాకి ఓ రోజు మన భారతీయులు ప్రెసిడెంట్ అయ్యి తీరతారు అని. నెక్స్ట్ ఏదే బైడెన్ కో అడ్డు ఇటో బాయ్ బాయ్ అని అడుగు. నెక్స్ట్ కమలా హ్యారిసే ప్రెసిడెంట్, అది కూడా ఒక మహిళ. ఇవాళ చూస్తున్న మహిళలు కూడా అన్ని రంగాలు ఎంతగానో రాణిస్తున్నారు. మరి బ్రహ్మాండం, నేను ఇప్పుడో చెప్పాను, 10 ఏళ్ళ క్రితం ఇప్పుడు చెప్పా, నా గుర్తుండి 10 ఏళ్ళు కాకపోతే 5 ఏళ్ళు, 5 ఏళ్ళకి తక్కువ కాదు నేను. సరే ఇవాళ ఆవిడ ఉప ప్రధానమంత్రి అయింది, ఉపరాష్ట్రపతి అయింది యునైటెడ్ స్టేట్స్కి, చాలా సంతోషం. అలాగే ఎంతోమంది కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు మన వాళ్ళంతా, చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ పరిస్థితులు అది మెయిన్గా మన నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మన ఏదైతే రామారావు గారు ఆనాడు తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతుంటే, అపాసపాలవుతుంటే ఆనాడు మనది భరించలేక ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అంతవరకు మద్రాసీలుగా పిలబడే మన తెలుగు వాళ్లకు, మన తెలుగు జాతికి ఒక గుర్తింపు ప్రపంచం పర్యంతం తీసుకురావడం జరిగింది ఆయన. అలాగే ఎన్నో సరే ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకురావడం ప్రపంచం, మన దేశంలోనే ప్రపంచంలోనే కూడా ఎక్కడ లేని విప్లవాత్మకమైన పథకాలన్నీ తీసుకురావడం, మిగతా రాష్ట్రాలన్నీ కూడా వాటిని ఆదర్శంగా తీసుకుని మిగతా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాటిని అమలు పరచడం ఇలాంటివి చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా ఆసుపత్రి విషయానికి వస్తే, మరి ఆనాడు 7.5 కోట్ల రూపాయలు ఆయన శౌరభ్జీ ట్రస్ట్ ఈ టాటా వాళ్ళది, రతన్ టాటా గారు ఆయన తాతగారు ఆయన తండ్రి గారు, మరి అక్కడి నుంచి ఆయన 7.5 కోట్ల రూపాయలు ఆయన నిధులు వాళ్ళని అడిగి ఆసుపత్రి పూర్తి చేయడానికి, మరి అలాగే ఎంపీ ల్యాబ్స్ అయితేనేమి అలా డబ్బులు సేకరించి ఈరోజు ఇవాళ ఆసుపత్రి ఇస్తే ఈ స్థాయికి వచ్చిందంటే, మరి ముందు పునాది వేసింది రామారావు గారు, దాన్ని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంతోమంది నాకంటే ముందు కూడా చాలా మంది, అంటే ఫౌండర్ చైర్మన్ గోడెల సుప్రసాద్ గారు అయితేనేమి, ఇంకా మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మిగతా నాకంటే ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అయితేనేమి, వాళ్ళందరి సహకారాలతో మరి వెంకటేశ్వర్లు గారిని మర్చిపోకూడదు, కాకతీయ సిమెంట్స్, అలాగే ఇక్కడ తులసి గారు మొన్ననే దివంగతురాలైన తులసి పోలవరపు గారు అయితేనేమి, అలాగే అక్కడ అయాకోలో మన నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు, ఇంకెంతో మంది దశరథ రామరెడ్డి గారు ఉన్నారు, అందరూ కూడా ఇటుకిటుగా పేర్చి ఈనాడు ఈరోజు ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి కారణం ముఖ్యంగా వాళ్ళందరైతే, దాన్ని మీరంతా కూడా మన నా మీద అభిమానంతో ఈ ఆసుపత్రిని ఇంకా ముందుకి పయనించడానికి, ఇంకా ఎన్నో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రి అభివృద్ధి చెందడానికి కారణభూతులైన మీరు చెప్పే 4 స్తంభాల్లో మీరు ఒక స్తంభం అని. మీ అందరూ కూడా ఆసుపత్రి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రత్యక్షంగా వాళ్ళైతే పరోక్షంగా మీరంతా భాగస్వాములు కావడం అది మరి నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇక్కడ రాజకీయాల పరిస్థితికి వస్తే ఇప్పుడు అది మాట్లాడడం కూడా ఆయనకి ఏమి లేదు. అది ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వారి మేధస్సుని మరి బ్రహ్మాండమైన ISB లు కానివ్వండి, విప్రోలు, ఈ ఇన్ఫోసిస్లు, మల్టీనేషనల్ కంపెనీస్, ఐఎస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అద్భుతంగా ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎన్నో ఆర్థిక వనరులను సమకూర్చడం జరిగింది రాష్ట్రానికి అప్పుడు. మరి ఆ తర్వాత కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి 17 వేల కోట్ల రూపాయలు మరి మనం లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఆయన తెలివితేటలతో ముందు చూపుతో ఈ ఆర్థిక వనరులను సమకూర్చి నిత్యావసర వస్తువులు అన్ని అందజేస్తూ ప్రజలకి మరి బ్యూరోక్రాట్స్కి వాళ్ళందరూ కూడా NGOస్కి జీతాలు ఇస్తూ
ఎంతో అద్భుతంగా పర్ క్యాపిట ఇన్కమ్ కూడా తెలంగాణకు ధీటుగా తెలంగాణను మించిపోయేలా కూడా ఆయన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు సరే మరి ఎందుకు జరిగిందో జరిగింది మా ఎలక్షన్స్ ఓడిపోవడం సరే ఇవాడు చూస్తున్నాం మన పరిస్థితి కూడా ఎలా ఉందో ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంటూ పోలీసులు తప్ప రోడ్ల మీద పోలీసులు యూనిఫామ్లలో తప్ప లేకపోతే పక్షపాత ధోరణితో కేసులు వేయడం అరెస్టులు చేయడం ఇవి తప్ప ఇవే వీటి ఇవే ప్రజా సంక్షేమ కార్యక్రమాలని వాడు భావించుకుంటున్నారు. సో మరి అన్నా క్యాంటీన్ ఉంది వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కరోనా ఆనాడు మరి 5 రూపాయలకి తిండి పెట్టాడు మా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవన్నీ తీసాడు. అంతకంటే అసలు ఇవాళ దుర్మార్ ఇవాళ ఇవాళ మనం చూస్తున్నాం నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవాళ వలస మామూలు కూలీలు కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా వలస కూలీలు వాళ్ళందరూ కూడా తిరిగి వలస పోవాల్సి వస్తుంది. కనీసం ఇవన్నీ ఉంటే కూడా 5 రూపాయలకి ఏదో తిండి తినేవారు. ఇవాళ ఈ కరోనా దీంట్లో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా అన్ని కులాల వారికి అటు క్రిస్టియన్స్ కానివ్వండి క్రిస్మస్, అటు ముస్లిమ్స్ కానివ్వండి రంజాన్కి అయితేనేమి, తెలుగు వాళ్ళకి మనం సంక్రాంతి కానుక అయితేనేమి ఇచ్చి వాళ్ళ జీవితాల్లో రంగులు వెలిగిస్తే ఈ రోజు మరి చూస్తున్న దౌర్భాగ్యం చాలా దారుణంగా ఉంది. మరి మీకు తెలుసు యూఆర్ అప్ టు డేట్. సరే ఇవన్నీ ఎట్లా ఉందంటే ఇప్పుడు పరిస్థితి ఓటర్కి ఓటు వేయాలంటే అదొక సందడి, ఓటు వేయకపోతే వాడికి ఒక అలజడి. ఓటర్కు తెలియాలి దీని వరవడి. ఓటు అంటే నోటు అని కాదు, ఓటు అంటే నోటు కాదని తెలుసుకో అడుగిడి ఓటును వృధా చెయ్యకు త్వరబడి. ఓటుతోనే ముడి రాజకీయం ముడిపడి ఉందని తెలుసుకో, ఓటు సవ్యంగా వేస్తే నీకు గుడి బడి అని తెలుసుకో అని మనం ఇవాళ ఓటర్కి తనకు తానే తెలుసుకోవాలి. అటు దౌర్భాగ్యం ఎవడు వెళ్ళినా మీరు నేను వెళ్ళినా కూడా ఎట్లా ఉందన్న పరిస్థితి, ఏదో చెబుతాడు శంకరు ఏదో శంఖ ఉందినట్టు. మరి ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి జాగ్రత్తగా వాళ్ళు మరి ఇవన్నీ తెలుసుకుని నేను చెప్పి వాడు మసులుకోవాలి, అలాగే ఏదో భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. మోస మాటలు వింటున్నారు, మోసమైన మాటలు వాళ్ళ మాటలకు వాళ్ళు వాళ్ళని వాటిని నమ్ముతున్నారు. చెప్పి కొంగనిధులు చెప్తారు, కోతి చేష్టలు చేస్తారు. చెప్పేవి మా శ్రీరంగ నిధులు, దూరేవి దొమ్మర గొడుసులు అన్నట్టు మరి ఒక దొంగ ఇంకో దొంగని వేటాడడం నేటి ఒక రాజకీయ నాటకం అని తెలుసుకోవాలి. ఎవరు మన తెలుగు వాళ్ళు ఏదైతే మనం ఒకప్పుడు ఎంతో గర్వంగా చెప్పుకున్నామో ఎంతో రాజకీయ ఇది వచ్చింది చైతన్యం వచ్చిందని, మరి రోడ్డు ఆ చైతన్యాన్ని అంతా తీసి బుట్టదాకులు చేసి చెత్త ముట్టలు పడేసి అలాంటి పరిస్థితులు. సరే మన వంతు మన కృషి నాన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఆయన అదే ఆయన ఎలాగైతే ఆ చంద్రార్కం ఆయన యశస్సు ఆయన కీర్తి ఆయన పేరు ప్రఖ్యాతులు తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయో అలాగే తెలుగుదేశం పార్టీ జెండా కూడా అలాగే రెపరెపలాడటానికి మనమంతా మన వంతు కృషి మనం చేయాలి. నేను నా తుది రక్తపు బొట్టు వరకు నా తుది శ్వాస వరకు కూడా నా పార్టీ కోసం పార్టీ కార్యకర్తలు మొన్నే కూడా నేను మానవుడు చెప్పడం జరిగింది. యువతకి ఎంతో ప్రాధాన్యత ఉండేది, ఇప్పుడు లేదు. మరి దాన్ని ఎందుకు అలా చేయడం జరిగిందో సరే కనీసం యువత నాకన్నా అప్పు చెప్పండి. నాకు నేనన్నా ముందుకు నడిపిస్తాను యువతని అని చెప్పడం జరిగింది. ఆమె చెప్పడం కాదు, ఇక నేను ఇప్పుడు మనం అడిగి తీసుకోవడం కూడా కాదు, ఇక రంగంలోకి దిగే రోజులు అతి దగ్గరలో నేను మీకు చెప్తున్నాను. ఎవడి పర్మిషన్ అక్కర్లా నాకు, ఎవడి ఒక ఆమోద ముద్ర అక్కర్లా నాకు అది. సో థ్యాంక్స్, బాగుంది. ఇంకా ఇంకేది మీరు ఎక్కువగా చేసేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటో నాకు తెలియదు. అసలు నేను 10 నిమిషాలు ఎట్టు కట్టా ఇప్పుడు మీకు ఎంత టైం, ఇప్పుడు 9:10 11:00 ఎలా ఉంది ఇక్కడ కరోనా పరిస్థితి? ఇప్పుడిప్పుడు కొంచెం కరోనా కొంచెం అదుపులోకి వస్తుంది. అంటే ఏంటంటే వచ్చింది లాక్డౌన్లు ఇవన్నీ పెట్టడం వల్ల, కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వర్షాలు మొదలైనవి, వర్షాకాలం మాన్సూన్ అది కాకుండా దానికి కంటిన్యూషను శీతాకాలం అంటే మరి చలికాలం. మరి వీటిలో మరి ఈ యొక్క
కరోనా అనేది ఇంకా ఎక్కువ అది సర్వైవ్ అవడానికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలాగే లాక్డౌన్ కంటిన్యూ అవ్వాలి నా ప్రకారం. అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం లాక్డౌన్ సడలించారు. సరే వర్షాలు పడితే చాలా ఎక్కువ రోడ్డు మీద తిరగడం, రోడ్ల మీద కారులో ఒకళ్ళిద్దరు సరే ఓకే. కానీ ఏదైనా మనం ఏది రూతి బెచ్చంతో సంధిస్తే చాలా అంటాం కదా పాపం. ఏదో ఇండిపెండెన్స్ వచ్చా కూడా ఇండిపెండెన్స్ పోగొట్టుకున్నట్టుగా ఉంది. యాంత్రికంగా తయారైంది జీవితం. ఏదో మీరు యాంత్రికంగా అనుకునే వాళ్ళం ఇదివరకు. మీరు బాగున్నారు బ్రహ్మాండంగా, మీకు అక్కడ అంతా కరోనా బాగా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మేము యాంత్రికంగా బతుకుతున్నాం ఇప్పుడు. అంటే మాస్కులు వేసుకుని అక్కడ బాగా కంట్రోల్ అయింది కదా, మీకు జనాభా తక్కువ. అలాగే సరే డొనాల్డ్ ట్రంప్ అతను కొంచెం ఆలోచన చేయడం వల్ల ఈ మాత్రం కరోనా ఇది చావులు సంభవించని, లేకపోతే అది కూడా ఉండేవి కాదు. ఏదన్నా ఇక్కడ చాలా నిలబడడం నాట్ ద ఎండ్. మళ్ళీ ఇప్పుడు ఇంకొక థర్డ్ వేవ్ అంటే డబుల్ స్ట్రెయిన్ కరోనా కూడా ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. ఎవరు ఎవరు ఇక్కడ ఉన్న ఒక్కొక్క టేబుల్ లో ఒకసారి వచ్చి మీకు విషయం చెప్తారు. ఎక్కువ సేపు మళ్ళీ ఒక్కొక్క టేబుల్ లో మాక్సిమం 2 మినిట్స్. తప్పకుండా నమస్కారం అండి. ఎవరండి మీది, మీ పేరు, మీ ఊరు? మాది బాపట్ల సార్. మాది, నా పేరు ప్రసాద్ కుని చెట్టు అండి. బాపట్ల? బాపట్ల. ఓకే ఓకే. ఎలా ఉన్నారు ఫ్యామిలీ, అందరు బాగున్నారా? అందరు బాగున్నారు సార్. మంగమ్మ గారి మనవండి నుంచి మీ ఫ్యామిలీ. మంగమ్మ గారు మనవండించా? అందరు బాగున్నారా? ఆల్ ఆర్ సేఫ్? అందరు బాగున్నాం సార్. మీరేం చేస్తుంటారు? నేను ఐటీ కంపెనీ, ఐటీ కంపెనీ ఉంటాను ఇక్కడ న్యూజెర్సీలో. 20 ఏళ్ళ నుంచి న్యూజెర్సీలో ఉన్నాను. కొంచెం దూరం పెట్టుకుంటే మా కొంచెం ఐటీ అండ్ జర్నలిజం. జర్నలిజం అండి. తెలుగు పీపుల్ డాట్ కామ్ అని మా మీడియా కంపెనీ ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్. పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలందరూ? ఒక అమ్మాయి అండి, ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. అందరు అడిగాను చెప్పండి, అందరూ బి స్టే సేఫ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం అండి. తమరి పేరండి? శ్రీధర్ చంద్ర గారు. ఏ ఊరు మీది? గుంటూరు. గుంటూరు, ఓకే ఓకే. అందరూ ఎంత బాగున్నారండి పిల్లలు? ఎంత మంది మీకు? ఇద్దరు పిల్లలండి. బాగున్నారా? అందరు బాగున్నారండి? క్లియర్ లేదు అంటే వినపడుతుంది కానీ మైక్ లాక్కున్నారు. హలో, వినపడుతుందా అండి? ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. ఇద్దరు పిల్లలు అండి నాకు, ఒక డాక్టర్, ఒక సన్ అండి. ఓకే ఓకే, డాక్టర్, ఒక సన్. అంత బాగున్నారు, స్టే సేఫ్ అండి. బీకే హోప్ టు సీ యు, హోప్ టు సీ యు ఆల్ సూన్, వెరీ సూన్. ఒకసారి కరోనా అంతా ఇది అయితే యా. అందరు అడిగాను చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. ఈ ఫ్యాన్స్ అందుకనే వచ్చామండి, రాత్రి 12 అయినా కూడా. థ్యాంక్ యూ. లెట్ మీ టెల్ యూ అంటే మీడియా పరంగా నేను చెప్తున్నాను, మీకు న్యూజెర్సీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ యుఎస్ఏలో అండ్ అఫ్కోర్స్ ప్రతి చోట్ల ఉన్నారు, కానీ న్యూజెర్సీలో ఉన్న డెడికేటెడ్ టీమ్ ఎక్కడ లేరు. అవునండి, అన్కొస్టనబుల్. ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి వచ్చారండి, ప్రాణం పెట్టి వచ్చారు ఇక్కడికి. మళ్ళీ ఏ హీరో కూడా ఇంత సీన్ లేదండి ఇక్కడ. థ్యాంక్ యూ, గుడ్ నైట్. అందరు అడిగారు చెప్పండి సార్.
బాలయ్య నా పేరు వంశీ వెనుగల్ల నేను న్యూ జెర్సీ లో ఉంటాను మాది తెనాలి గుర్తున్నావు గుర్తున్నావు ముఖ కబళికలు పోచుకోగలిగా బాబు ఒక చిన్న సలహా మన అన్న క్యాంటీన్లు వీళ్ళు మూసేశారు అట్లీస్ట్ అన్న క్యాంటీన్లు మూసేశారు హిందూపూర్ నియోజకవర్గంలో మన ఫౌండేషన్ ద్వారా అన్న క్యాంటీన్లు మీరు స్టార్ట్ చేయాలి మళ్ళీ మొత్తం అట్లీస్ట్ హిందూపూర్ నియోజకవర్గం అయినా వాడికి చంప చంప చెల్లిబడేటట్లు చూపించాలని నా కోరిక అండి వెరీ గుడ్ నైస్ సజెషన్ నమస్కారం అండి హలో హలో అండి నా పేరు గోపాలరావు అండి నందిగామ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా నందిగామ సాంశీరావు నా ఫ్యాన్ నాన్నగారు ఫ్యాన్ సాంశీరావు అవునవును సాంశీరావు గారు నాన్నగారు కృష్ణుడి విగ్రహం పెట్టారు మొట్టమొదటిసారి కృష్ణుడి విగ్రహం పెట్టింది నందిగామలోనే అది మన సాంశీరావు గారు మీరు పెట్టినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ వల్ల నందిగామలో చాలా మంది మీ హాస్పిటల్ వచ్చారు అవునండి మీ హాస్పిటల్ అంటే డాక్టర్ గారు కూడా చంద్ర చంద్రశేఖర్ గారు హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ అవునవును ఇప్పుడు ఈజ్ ద మోస్ట్ ఇవాళ మేము 6 కేసెస్ ని వితౌట్ ఎనీ ఫ్యాటల్ ఇన్సిడెంట్ ఆరుగురిని ట్రీట్ చేశాం ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు విత్ బ్లాక్ ఫంగస్ బికాస్ ఆఫ్ డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు అండ్ క్రిటికల్ కేర్ గ్రూప్ డాక్టర్ ఆర్ముగం అండ్ హిస్ టీమ్ ఆరుగురిని మేము ఆరుగురికి వచ్చింది ఫంగస్ బ్లాక్ ఫంగస్ అడ్మిట్ అయ్యారు మా దగ్గర ఆరుగురు కూడా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు హ్యాపీగా ఉన్నారు బికాస్ ఆఫ్ చంద్రశేఖర్ రావు మీరు దాని పేరు చెప్పారు చేశారు దేవుడు మీకు అన్ని ఆరోగ్యం అన్ని ఇచ్చి అన్ని ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని ప్రఖ్యాతలు ఉండాలని కోరుకున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందన్ అడిగాను చెప్పండి అందరు జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ మెంబర్స్ నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల దగ్గర ఎలమంచిలి అండి మా ఊరు పాలకొల దగ్గర ఎలమంచిలి అదే మాకు ఎలమంచిలి రెండు ఉన్నాయి కదా వైజాగ్ దగ్గర ఒకటి ఇది పాలకొల దగ్గర పాలకొల్లు పాలకొల్లు అవునండి మీరేం చేస్తుంటారు ఐటీలో చేస్తున్నారండి మోర్గన్ స్టాన్లీలో అచ్చా ఓ దట్స్ ఫైనాన్స్ ఇది కదా మోర్గన్ ఇస్ ద ఫైనాన్స్ ఎలా ఉంది ఇప్పుడు అక్కడ బాగుందండి ఇక్కడ అంటే ఇదంతా రియల్ ఎస్టేట్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి కదా దీంట్లో అవునండి కరోనా పెద్ద ఇంపాక్ట్ లేదండి ఇక్కడ బాగుందండి జన్మదిన శుభాకాంక్షలు సార్ బాలకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరిని అడిగాను చెప్పండి అందరు జాగ్రత్తగా ఏలూరు సారే బాబు నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి నేను మాది ఏలూరు అండి నేను హైదరాబాద్ లోనే ఉంటాను చాలా సంవత్సరాలు అయింది ఏలూరు అంబికాకృష్ణ గారు అంబికాకృష్ణ గారు మా ఫ్యాన్ ఉన్నాడుగా మన కాపు అతని పేరేంటి తిలక్ తిలక్ తెలుగుదేశం పార్టీ అభిమానులు అండి అందరం తర్వాత ఇక్కడ న్యూ జెర్సీ చూస్తే అసలు నాకు ఆశ్చర్యం వేసింది హైదరాబాద్ లో ఉన్నానా నేను ఇక్కడ న్యూ జెర్సీలో ఉన్నానని చాలా సంతోషం ఇక్కడ చాలా ఏర్పాట్లు చేశారండి అదంతే న్యూ జెర్సీ హైదరాబాద్ ఏంటి ఏలూరులో ఉన్నానేమో అని అనుమానం వచ్చిందని చెప్పాలి కాబట్టి హైదరాబాద్ చెప్పానండి చాలా సంతోషంగా ఉందండి ఇటువంటి మీరేంటి విజిటింగ్ వెళ్ళారు అక్కడికి అది ఉంటున్నారు మా అమ్మాయి ఉందండి ఇక్కడ మన మోహన్ గారి ఇంటి దగ్గరలోనే ఉంటారు ఎందుకనే సో మీ అమ్మాయి ఏం చేస్తారు మీ అమ్మాయి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అండి మా అల్లుడు ఏమో ఐటీ జాబ్ అండి ఓహో మనవాళ్ళు మనవరాళ్ళు ఎంత మంది మనవాడు ఒక్కడే అండి ఇక్కడ చదువుకుంటున్నాడు 11th చదువుతున్నాడు నేను సినిమా ఫీల్డ్ అండి సినిమాలో చూసినట్టు గుర్తులేదే నా పేరు విశ్వనాథం అండి నేను నర్సరపేట నర్సరపేట మన అయ్యనపాత్రుడు గారు నర్సీపట్నం సారీ శ్రీకాకుళం జిల్లా అన్నారు కదా
నరసన్నపేట అవునవునవును అవునండి అవునవునవును సార్ నేను ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను నాది ఒక చిన్న క్వశ్చన్ సార్ ఇప్పుడు మీ తాలూకా పుట్టినరోజుని మేము అందరం పండగలా చేసుకుంటాం మీరు మీ పుట్టినరోజుని నార్మల్ డేస్ కి డిఫరెంట్ గా ఏం చేసుకుంటారు సార్ మీరు ఆ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సార్ నేను మెయిన్గా ఐ వాస్ క్యాన్సర్ హాస్పిటల్ లో అండి అక్కడే కేక్ కటింగ్ పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం కూడా అక్కడే పెడతాను క్యాన్సర్ హాస్పిటల్లోనే పెట్టుకుంటాను పిల్లలు ఉన్నారు దేవుళ్ళ రూపాలు అంటే మాకు ఇద్దరు ఉన్నారు ఒకటేమో వైద్య నారాయణ హరి అంటాం రెండోదేమో పిల్లలు దేవుళ్ళ రూపాలు అంటాం అటువంటిది పీడియాట్రిక్ ఆన్కాలజీ ఉంది మాకు ఈ లుకేమియా వాటి వల్ల అక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను పిల్లలు వాళ్ళందరి సమక్షంలో కేక్ కటింగ్ మొన్నే నా పుట్టినరోజు నాడే ఆ రోజు బరిటాల సుంత గారి పుట్టినరోజు కూడా నేను ఫోన్ చేసి విష్ చేయడం కూడా జరిగింది రాప్తాడు ఓకే నమస్తే బాలవ్యవ గారు నమస్కారం నమస్కారం అండి నా పేరు కృష్ణమోహన్ అండి నా ఊరు రేపల్లె ముదినేపల్లి రేపల్లె అండి రేపల్లె ఎలా ఉన్నారు ఏం చేస్తారు మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి వెరీ గుడ్ ఫ్యామిలీ అందరు మెంబర్స్ బాగున్నారా బాగున్నారు సార్ చాలా థ్యాంక్ యూ కుటుంబ సభ్యులంతా వెరీ గుడ్ అందరు అడిగారని చెప్పండి జాగ్రత్తలు తీసుకోండి ఏదో ఇంకా ఎక్కడికి వెళ్ళినా బయటకు కూడా మాస్కులు వేస్తున్నారా వేసుకున్నాను సార్ అంటే మామూలుగా డిపార్ట్మెంట్ స్టోర్స్ కడ్డీ వెళ్ళినప్పుడు స్టోర్ ప్రొఫెషనల్ బెటర్ దాన్ క్యూర్ ఇప్పుడు అయిపోయింది వచ్చిపోయింది మీ దగ్గర కొంచెం ఎరడికేట్ అయింది కొంచెం కంట్రోల్ అయింది బట్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ టేక్ సేఫ్టీ మెజర్స్ అందరూ అడిగారు చెప్పండి నమస్కారం ధన్యవాదములు శ్రీనివాసరావు పంచమతి మాది కంచికచర్ల కృష్ణా జిల్లా అండి కంచికచర్ల అందరు బాగున్నారా బాగున్నారండి అందరు అడిగాను చెప్పండి హలో బ్రదర్ హలో బ్రో మై నేమ్ ఇస్ అభిరామ్ ఐఎమ్ ఫ్రమ్ గిరివాడ హ్యాపీ బర్త్డే బాలయ్య యు ఆర్ ఫ్రమ్ ఎక్కడ చేవు ఏ ప్లేస్ చెప్పండి నమస్కారం యార్లగడ్డ యాలగడ్డ చెంప ప్రసాద్ గారు ఉండే ఉన్నాయి కరెక్ట్ ఓకే హలో బాస్ నా పేరు శరత్ గుంటుపల్లి నా పేరు శరత్ గుంటుపల్లి మాది తాడికొండ మండలం గుంటుపల్లి శరత్ గుంటుపల్లి ఏ ఊరు మాది బండారపల్లి గుంటూరు జిల్లా తాడికొండ మండలం తాడికొండ ఏం చేస్తారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిఎన్సి బ్యాంక్ లో అండి చిత్తూరు అందరు బాగున్నారా అందరు అడిగాను చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి బాలయ్య బాబు హ్యాపీ 16th బర్త్డే మీకు
నా పేరు ప్రజ్యోత్ గొట్టిపాటి అండి. మాది నల్లజర్ల, వెస్ట్ గోదావరి. నల్లజర్ల, అదేదే అటు కుమారదేవరం నల్లజర్ల అంటే అదే వస్తుందిగా. మరి గొవ్వూరు, గొవ్వూరు దాటి దొమ్మేరు ఆ దగ్గరలో అండి. నల్లజర్ల అటు నుంచి మనం కుమారదేవరం, అన్నదేవరపేట, మన పోలవరం ఢిల్లీ దారులు, నల్లజర్ల లెఫ్ట్ కి జంగారెడ్డిగూడెం, గోయిలగూడెం, నల్లజర్ల. ఓకే 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 సార్. మీరు అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. నాదో కోరిక, యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలండి ఇక ముందు. ఓకే, ఇప్పుడు చేస్తాం కదండి. మళ్ళీ నేను గోపిచంద్ తో చేస్తాను, మన రవి తో చేస్తున్నాను, అనిల్ రావు తో చేస్తారు. ఇక ముందు కూడా అదే కంటిన్యూ చేయాలి మీరు. మిథున్ చక్రవర్తియా? మిథున్ పర్వతనేని. పర్వతనేని ఎవరు మీది? పర్వతనేని అంటే ఇక ముదినేపల్లి. ముదినేపల్లి అండి. ఏం చేస్తారు మీరు? నేను ఐటీ, ఐటీ జాబ్ చేస్తానండి. ఓకే ఓకే. ఎంత బాగుందా ఫ్యామిలీ మెంబర్స్? ఎంత బాగుంది ఫ్యామిలీయా? ఎంత హ్యాపీ అండి. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్. హలో, హలో, గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎవరు మీది? పేరేంటి? అంటే నమ్మకాల సొంతి, నమ్మకాల దేశం. ఒక్క నిమిషం. హలో, నమ్మకాల సొంతి అను, నమ్మకాల దేశం. జన్మదిన శుభాకాంక్షలు బాలయ్య బాబు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు ప్రదీప్ అండి. మాది ఇంకొల్లు గ్రామం, ప్రకాశం. ప్రకాశం జిల్లా. ఇంకొల్లు, ఇంకొల్లు తెలుసులేండి. ఇంకొల్లు అంటే మన దీనికి ఎందుకు వస్తుంది? మన పరుచూరు. పచ్చూరు, పచ్చూరు అండి. తెలుసు తెలుసు. ఇంకొల్లు హైవే దగ్గరలో ఉంటుందా? సమయం లేదు మిత్రమ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. ముజే మత్ I mean, मुझे तेलुगु नहीं आती है, हिंदी आती है मुझे. अच्छा बताइए, आपका नाम क्या है? मेरा नाम अब्दुल्ला है. अच्छा, अस्सलाम वालेकुम. सलाम, कैसे आप? हाँ मैं ठीक हूँ बिल्कुल. आप फिर कहाँ के हैं? इंडिया, इंडिया में कहाँ, कौन सा स्टेट के हैं आप? हैदराबाद से हूँ, हैदराबाद, मेहदीपट्टनम. अच्छा, अपना मुल्की है लोकल. अच्छा अच्छा, ठीक है ठीक है ठीक है. लाग चाहे बुरा तो अभी गाँव सारे जहाँ से. अच्छा, हिंदू सीता हमारा, हम बुलबुल है इसके, ये गुल सीता हमारा. जय हिंद, थैंक यू सो मच. अल्लाह फजल, अल्लाह शुक्र. मैं ठीक हूँ, आप सब भी अच्छा रहना. थैंक यू, अल्लाह हाफिज, खुदा हाफिज. हैप्पी बर्थडे बालय्या गारु. నాది గుంటూరు, మోహన్ కృష్ణ మన్నా గారి బ్రదర్ నేను. సో మాది గుంటూరు. అచ్చా అచ్చా, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాలయ్య బాబా గారు. నమస్కారం అండి. మీరండి, మీది, మీ పేరండి? అంజిబాబు అండి. నా పేరు అంజిబాబు. హరిబాబు గారు? అంజిబాబు, అంజిబాబు. అనిల్ బాబు? అంజిబాబు, అంజిబాబు. మాది వినుకొండ, గుంటూరు డిస్టిక్. అచ్చా అచ్చా. ఏం చేస్తారు అక్కడ మీరు? ఐటీ. బాగున్నారా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఉంటాయి, గుడ్ నైట్ అందరూ. అడిగాను చెప్పండి. నమస్కారం, నమస్కారం. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. మీ పేరు? జయరామ్ అండి. గుంటూరు జిల్లా ప్రతిపాడు. ప్రతిపాడు. అంత బాగు. ఫ్యామిలీ అందరు బాగున్నారు? మెంబర్స్ బాగున్నారు? ఓకే అండి, కీప్ సేఫ్, గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. ఏంటి బ్యాక్గ్రౌండ్? టెన్ లోకి ఎంటర్ అయినట్టు వెళ్ళండి, టెన్ లో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విజయవాడ మాది. మీ పే, మీ పేరు? అనిల్ కుమార్ బాలయ్య. అనిల్ కుమార్, ఓకే. ఏ ఊరు మీది? కృష్ణా జిల్లా, విజయవాడ. విజయవాడ, ఓకే ఓకే. సో మీరు మ్యారీడా? నా మ్యారీడ్ బాలయ్య. పిల్లలు? అంకల్ ఇయర్ బాలయ్య. ఓ, వెరీ సూన్, ఓకే, ఆల్ ద బెస్ట్. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అదో తల. హ్యాపీ బర్త్డే బాలయ్య. హలో హలో, థ్యాంక్ యూ అండి, గుడ్ ఈవినింగ్. గరివిడి అండి, విజయనగరం జిల్లా. ఓ, గరివిడి తెలుసు, విజయనగరం. ఫెర్రో అలాయ్స్ ఉంది కదా అక్కడ, గరివిడి, చీపురుపల్లి. బాబురావు, బాబురావు గారు, గద్దె బాబురావు. వెరీ గుడ్, వెరీ. మీరు, మీ ఫ్యామిలీ? ఇక్కడే ఉంటున్నాం సార్, న్యూ జెర్సీలో ఉంటున్నాం.
బాగున్నానంత వెరీ గుడ్ అందరూ అడిగాను చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్ నమస్తే బాలయ్యబాబు గారు నమస్తే నమస్తే నా పేరు చంద్రవాడ హర్షవర్ధన్ నాది తెనాలి తెనాలి ఆంధ్ర ప్యారిస్ పుట్టిన శుభాకాంక్షలు తెనాలి అంటే ప్రాపర్ టౌనా తెనాలి టౌన్ లోనే ఓకే ఓకే అక్కడ వేమూరు దగ్గర ఇప్పుడు ఉంటుంది అభిలాష చౌదరి మా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఆవిడ వెంకన్నాయ్ మంచి సిగరెట్ దేకోదర్ దేకి ఒప్పించావు ఓ వెరీ గుడ్ గుడ్ నైట్ అందరు అడిగాను చెప్పు పుట్టిన శుభాకాంక్ష బాలయ్యబాబు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నమస్కారం నా పేరు రాధాకృష్ణ అండి అవునండి విజయవాడ ఎవరు మీది విజయవాడ బాలయ్య బాబు రాధాకృష్ణ ఇంత ముందు కూడా చాలా సార్లు గెలిచారు బాలయ్య బాబు మన ఇంట్లో అంతకుముందు ఫండ్ రైజింగ్ లో పోయేటప్పుడు కూడా బాగా యాక్టివ్ ఉంటాడు ఇక్కడ సురసి గారి ఇంట్లో రాఘవరావు గారి ఇంట్లో అవునవును అవునండి ఉదయ్ కూడా ఉదయ్ థ్యాంక్ యూ నమస్తే బాబు నమస్కారం అండి నా పేరు రమేష్ నూతలపాటి మాది ఒంగోలు ఒంగోలు టౌనా ఒంగోలు టౌన్ అండి పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ మీరేం చేస్తున్నారు అక్కడ నేను ఐటీ ఇంజనీర్ అని ఎంత బాగున్నారు అందరూ అందరూ బాగున్నారు బాలయ్య బాబు రమేష్ క్లాస్మేట్ అండి కాలేజ్ లో అందరూ అడిగాను చెప్పండి జాగ్రత్త చేసే థ్యాంక్ యూ Hello sir, I'm Ragini. How are you? Hello. Hi. Good, good. It is so good to meet you. I'm fantastic. I'm great. It is really good to meet you and I'm really excited that we're all celebrating your birthday here. Thank you. So nice. What's your name? My name is Ragini. Ragini, you're from which place? I am from Delhi, sir. Delhi. Achha, Delhi. Yes. Yes. Okay. So how are your family members? All are doing fine? Everyone is fantastic. I hope your family is doing as well, sir. Yeah, fantastic. Great. By the grace of God, yes. All are fine. Your fans are really going crazy here and it is so good to talk to you and it is my pleasure. Me too, me too. You are very vibrant, vocacious, sparkingly, sparingly, captivating and cool. Give it up. Absolutely. I'm actually representing TV5 and Mana TV here right now. So we are celebrating your holy okay, okay. Thank you so much. No, welcome. Good night. Thank you. Nice. Yeah, good evening. Many, many happy returns of the day. Thank you, man. Balu Elementchili, Andy. Pandu? Balu Elementchili. Balu? Yeah. Oh, Elementchili, Andy. Kata one. Krishna Chila, Kankipada? కలుసుకుంటారు కదా ప్రతి సంవత్సరం యాలగడ్డ వాళ్ళేమో అక్కడ గంటసాల అక్కడ అదే మా ఉన్నాడు కదా మా నిర్మాత ఇంతకు ముందు రామనాథన్ తీశాడు ఆయన ఎలమంచలి సాయిబాబా గారు సాయిబాబా గారు అవును ఏం చేస్తున్నావు నువ్వు నేను ఐటీ అండి ఓకే సింగిలా మ్యారీడ్ అండి పాప ఉంది ధన్యవాదములు నా పేరు సురేష్ బొల్లు అండి గుంటూరు జిల్లా తెనాలి దగ్గర అమృతలూరు అండి అమృతలూరు అమృతలూరు తెలియపడం అండి అమృతలూరు అది ఇది అగ్రహారం కదా అమృతలూరు అనేది అగ్రహారం కదా అవునండి అక్కడ చాలా చాలా మన వాళ్ళు పెద్ద పెద్ద ఐఎస్ ఐపీఎస్ అందరూ కూడా స్కూల్ చాలా ఫేమస్ అమృతలూరు ఆ పక్కనే రావికప్పాడు కదా అవునండి గుమ్మడి గారు ఊరు అవునండి మిమ్మల్ని మీ బర్త్డే రోజు టాప్ హీరో బర్త్డే రోజు సెట్ లో కలిశానండి మన ప్రొడ్యూసర్ గారితో గోపి గారితో కలిసి గోపి గారితో అవునండి మళ్ళీ తర్వాత ఇప్పటి రోజుకి ఇదే కలవటం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ధన్యవాదాలు హలో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి నా పేరు రాజేష్ అండి
రేపల్లె అండి మాది రేపల్లె అండి ఏం చేస్తారు నేను ఇక్కడ ఐటీ జాబ్ అండి ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగున్నారా బాగున్నాం అండి హ్యాపీ బర్త్డే బాలయ్య గారు థ్యాంక్ యూ అండి స్టే సేఫ్ అండి అందరు అడిగాను చెప్పండి నా పేరు మోహన్ కుమార్ వెన్నిగల్ అండి మాది విజయవాడ హ్యాపీ బర్త్డే బాలయ్య గారు ఎడి పేరు ఏంటి మోహన్ మోహన్ కుమార్ వెన్నిగల్ అండి వెన్నిగల్ మన సత్య వెన్నిగల్ లాగా సత్య వెన్నిగల్ గానే ఉన్నారు కదా అక్కడ లాస్ వెగాస్ లో ఉంటాడు సత్య వెన్నిగల్ శాంసంగ్ లో పనిచేసేవాడు ఇది వరకు వాళ్ళది ఇటు కదా కొత్తగూడెం ఒక్క నిమిషం ఒక్క నిమిషం హలో సరే సిగరెట్ బ్యాగ్ ఉందా కనుకో రెండు ఎలాగేరా వెరీ గుడ్ మాది విజయవాడ అండి హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ బ్రదర్ నమస్కారం 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 నేను శ్రీహరి మందాడి అండి బాలిబాబు హ్యాపీ బర్త్డే శ్రీహరి శ్రీహరి మందాడి థ్యాంక్ యూ మీరు ఎవరు పేరు నా నైబర్ బాలయ్యబాబు ఇక్కడ మీరు చూసారు సత్తెనపల్లి నియోజకవర్గం అందరు బాగున్నారా బాగున్నారు ఓకే అందరు అడిగారు చెప్పండి చేసేపండి పెద్దకూరుపేట దగ్గర ఉంటాం ఇప్పుడు రాజకీయం పాడు అందరు బాగున్నారా బాగున్నారు థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్ హావ్ ఎ గ్రేట్ వీకెండ్ అందరు అడిగారు చెప్పండి సుధాకర్ వల్లభనేనండి విజయవాడ అందరు బాగున్నారా అవును బాగున్నారు ఓకే అందరు అడిగాను చెప్పండి నమస్తే బాలకృష్ణ గారు నమస్తే శుభాకాంక్షలు అండి నా పేరు రంజిత్ కుమార్ కోమటి నందిగామండి రంజిత్ కుమార్ ఇంటి పేరు ఏంటి కోమటి ట్రీట్మెంట్ తీసుకున్నారు సార్ ఇస్ రియల్లీ గుడ్ నౌ ఫోర్ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ వచ్చేసి లిటిల్ బిట్ సో షీ ఇస్ డూయింగ్ వెరీ వెల్ నౌ సో థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ The vision and mission for which the hospital has been established. India was kalustanu konnanu so kalayapoyam so India was kalustan jarigunna sir hey nemu nene vastanu okay thank you andaru adiga cheppattu hi hello bro aa peru vinith ramineni andi vinith ramineni రంజిత్ అక్కడ కారునే ఒక అంబులెన్స్ లాగా వాడుతున్నాడు అంబులెన్స్ లాగా రంజిత్ అని పేషెంట్స్ ని హాస్పిటల్ తీసుకెళ్తాం మళ్ళీ డ్రాపింగ్ ఇంట్లో డ్రాప్ చేయడం పాపం social work very taking a lot of risk and helping our patient many more happy returns of the day sir thank you good night amma thank you namaskaram namaskaram andi kartik andi nunchi college lo unnapudu bike tho tirigevandi mee institute tour ekkada ippudanna kanapartaremo ani finally ga us vachaga mee tho video call lo maatladutunnanu enne ledhi meer veldam us ki 2 years sir అంతేనా ఏం చేస్తుంటారు మీరు అండి అందరు బాగున్నారా నమస్కారం అండి మా దేంద్రూరు నియోజకవర్గం పుత్తూరు అండి పుత్తూరు దేంద్రూరు నియోజకవర్గం దేంద్రూరు కొత్తూరు 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 హ్యాపీ బర్త్డే
ఓకే అందరు అడిగాను చెప్పాను టేక్ కేర్ బాయ్ నమస్కారం బాలయ్య బాబు నమస్కారం నమస్కారం నీ పేరు ఆ పేరు సూర్య గుత్తికొండ అండి సూర్య గుత్తికొండ అవునండి నేను మాది విజయవాడ అండి బట్ నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే ఏం చేస్తారు అక్కడ నేను ఇక్కడ ఐటీ జాబ్ ఏనండి అందరిలాగే అంతా బానే ఉందండి అంతా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఎంప్లాయిస్ మా దాంట్లో ఒక 5000 మంది ఉన్నారండి చెన్నైలోనే ఒక 1500 మంది ఉన్నారు దత్మంతా అవుట్ ద వరల్డ్ ఉన్నారు ఇక్కడ యుఎస్ లో ఒక 1000 మంది ఉంటారు అంటే కరోనాలో కొత్త లే ఆఫ్ ఏమైనా జరిగినాయా లేకపోతే లేదండి మా బిజినెస్ కి కరోనా కొంచెం అడ్వాంటేజ్ అయిందండి సో మాకు బానే ఉందండి కరోనా ఇప్పుడు పోయిందన్నమాట సరే మళ్ళీ ట్రంప్ బైడెన్ చెప్తే రాబోయేది ట్రంప్ ట్రంప్నే పంపండి మీ దగ్గర సరే ఓకే ఆల్ ద బెస్ట్ జై బాలయ్య హ్యాపీ బర్త్డే బాలయ్య కిరణ్ చాగర్ల చాగర్ల మూడి చిన్న కాకాని మంగళగిరి నియోజకవర్గం బాగున్నారు అంతా అందరు బాగున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్తే సార్ హ్యాపీ బర్త్డే నమస్తే అమ్మా పేరు ఆశీష్ గుమ్మడి సార్ విజయవాడ నుంచి సార్ ఆశీష్ ఆశీష్ గుమ్మడి సార్ గుమ్మడి విజయవాడ సార్ ఏం చేస్తావు ఐటీయా ఇంకా జాబ్ సర్చ్ లో ఉన్నా సార్ మొన్నే H1 లేవా లేదు సార్ ఓ F1 మీద వచ్చాను సార్ మాస్టర్స్ కి వచ్చాను సార్ అచ్చా 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 వర్క్ వర్క్ దీని మీద స్టడీ స్టడీ వీసా మీద అవును సార్ అవును సార్ ఆల్ ది బెస్ట్ ఓకే బాబు ఇంకా చాలా మంది ఉన్నారు బట్ ఇక చాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే నేను మిమ్మల్ని 1/2 hour టైం అడిగితే మీరు 1 hour పైన 1 hour 1.5 hour పైన ఇది ఉన్నారు అందరూ ఒకసారి కనపడితే ఓకే అటు 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 అందరు ఏదైనా ఎంత భోంచేస్తారు బాగానే ఉంది వెరీ గుడ్ డెజర్ట్ థ్యాంక్స్ వెరీ మచ్ మిమ్మల్ని అందరూ మళ్ళీ అతి త్వరలో కలుసుకుంటాం మనం అందరం తప్పకుండా విత్ హెయిల్ అండ్ హెల్తీ అందరం కూడా అండ్ విత్ ఆల్ అవర్ అసోసియేషన్స్ దేర్ నాట్స్ ఉంది అలాగే ఇప్పుడు తానా కూడా ఆల్ యంగ్స్టర్స్ న్యూ బ్లడ్ యంగ్స్టర్స్ హ్యావ్ కమ్ ఇన్ అండ్ దట్స్ అ గుడ్ సైన్ ఎందుకంటే నేను చెప్తున్నాను రాజకీయాల్లో కూడా కొత్త రక్తం రావాలని కొత్త బ్రీడ్ రావాలి కొత్త బరబడి రావాలి కొత్త పోకట రావాలి రాజకీయాల్లోని త్వరలో మన తెలుగుదేశం పార్టీ కూడా యువతకి బాగా ప్రాముఖ్యత ఇచ్చి తప్పకుండా వాళ్ళకు కూడా చురుకైన పాత్రను పోషించే విధంగా వాళ్ళ యొక్క ఫ్యూచరు పార్టీ ఫ్యూచరు తీర్చిదిద్దడం జరుగుతుంది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ బాగా లేట్ అయింది మీకు నాకు పర్ 9:30, 10:30, 11:30, 12 అయింది మీకు వెరీ గుడ్ సో ఓకే మన అక్కడ నా ట్రైలర్ చూశారుగా బాగుందా సంతోషం కదా చెప్పండి కపాలం పగిలిపోతాయి మిస్ అయిపోయి అయితే ఒకసారి గోల్డెన్ బర్డ్స్ నాట్ రిపీట్ అయ్యాను అరే మహాదేవ శంభో శంకర కారుకు మీ నంది ముందు రంగు మార్చే పంది కారు కూతురు కోస్తే కపాలం పగిలిపోద్ది మీ అమ్మానానికి చాలా కృతజ్ఞుడి నాకున్న ఎప్పుడు అంటుంటా నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యం వైశ్యుణ్ణి మంచికి మాలని మంచి ఎదురు తిరిగి మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రజుకుని నాయ బ్రాహ్మణుణ్ణి కళ్ళు గీత కార్మికుణ్ణి కల్మశులైన యాదవుణ్ణి ఆపదలు ఆదుకునే విలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను అర్పించే కమ్మని పౌరుషంలో రెడ్డిని బుద్ధబలంలో కాపుని అన్ని కులాలు ఆదరించే వి బాలకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ సో హోప్ టు సీ యూ ఆల్సో ఓకే మోహన్ కృష్ణ గారు అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మంచి నాటండి హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్
హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. థ్యాంక్ యూ. ఓకే ఉంటాను, నమస్కారం, గుడ్ నైట్. Mm-hmm.